ప్రయోజనమనుద్దిశ్య మందోపి ప్రవర్తతే అని చెప్పి అంటే ఏదో ఒక ప్రయోజనం అనేటువంటి దాన్ని ఉద్దేశించకుండా మూర్ఖుడైనటువంటి వాడు కూడా ప్రవర్తించడు. అంటే మూర్ఖుడి యొక్క ప్రవర్తన కూడా వాడి ప్రయోజనం ఏదో ఒకటి ఉంటుంది. అంటే లోకంలో ఎవడూ కూడా ఏ పని కూడా ఏ ప్రయోజనమో లేకుండా చేయడు. ఏదో ఒక ప్రయోజనంతో ఏ పని అయినా సరే చేస్తాడు. అయితే ఈ ప్రయోజనం ఎటువంటిది అనేటువంటి దాని మీద ఆధారపడి ఆ పని యొక్క గొప్పతనం కానీ ఆ పని చేస్తున్నటువంటి వాడి యొక్క ఔన్నత్యం కానీ సాధారణంగా చాలా మంది చేసేటువంటి పనుల యొక్క ప్రయోజనము వ్యక్తిగతము. వాడికి ఏది మేలైనటువంటిదో ఆ పనులు చేస్తుంటాడు. వ్యక్తిగతమైనటువంటి మేలు అని అంటే దాంట్లో కేవలము తనే కాకుండా తన కుటుంబం కూడా ఉండదు. కొంతమంది కేవలము తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోవచ్చు. కొంతమందికి తన కుటుంబం అంతవరకు వాళ్ళకి అది దాటిన తర్వాత ఇతరులకు ఎవరికైనా కూడా ప్రయోజనం ఉండేటువంటి పని చేస్తే చేస్తాడు. అంటే తన ప్రయోజనము తన కుటుంబ ప్రయోజనము తీరిన తరువాత ఇతరులకు కూడా ఏదైనా ప్రయోజనము కలిగేటువంటి పని తను చేయగలిగితే ఇతనికి చేయడానికి ఇష్టం ఉంటే చేస్తాడు. ఇది లోకం యొక్క అయితే లోకంలో కొంతమంది ఉంటారు వాళ్ళు విశ్వ ప్రయోజనమే తమ ప్రయోజనముగా చేసుకుని పని చేస్తారు. అది మనకి పేర్లో లెట్ మై పర్పస్ షేప్ ఇంటిది పర్పస్ ఆఫ్ అవర్ ఇయర్. అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఇది తన కోసము అనేటువంటి పని ఉంది. పది మందికి పనికొచ్చేటువంటి పని చేస్తూ ఉండగా దానిలో తమ పని కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం మన పని దొరకేసిన తర్వాత అవతల వాడి పని చేద్దాం. అంటే మన భయం ఏమిటంటే అవతల వాడికి పనులు చేసి పెడుతూ ఉంటే మన పని ఎలా జరుగుతుంది, మరి మన పని మనం చేసుకోవాలి కదా. నిజమే చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు సేవ చేయాలన్నారు చేయాలన్నారు. నేను సేవ చేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఆ పని ఈ పని చేసేస్తుంటే మన ఇంటికి సంబంధించినటువంటి పని ఏదో నా మిగతా పనులు ఇటువంటివి అవన్నీ కూడా నేను చేసుకోవాలి కదా, ఆ ధర్మం కూడా ఉంది కదా అని చెప్పి అందుకని మనం ఏం చేస్తాము, మన అవసరమైనంత వరకు మన పని చేసుకుంటూ చేస్తాము. అయితే మహానుభావులైనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆలోచనే రాదు. మన పని అనేటువంటి దాన్ని పది మంది యొక్క పనిలోంచి వేరు చేసి పని చేయడము అనేటువంటిది వాళ్ళకి చేస్తారు. అందరికోసం పనిచేస్తూ ఉంటారు, అందులో తమ పని జరుగుతూ ఉంటుంది. జరుగుతోందా లేదా అనేటువంటి దాని మీద కూడా దృష్టి ఉండదు. వాళ్ళు పని చేయడం ఒకటి. మాస్టర్ చెప్తారు, ఎమ్మెల్యే గారు ఒకసారి మాస్టర్ గురించి చెప్పినప్పుడు మాస్టర్ ఇంట్లో చిన్నవాళ్ళ అక్కడ ఉన్నప్పుడు మాస్టర్ గారు ఇల్లు చిన్నదే, రెండు గదులు ఒక వంటిల్లు ఒక పడక గది ఒక చిన్న వరండా, అక్కడే డిస్పెన్సరీ ఇవి అవి అన్నీ కూడా. కానీ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. ఈయన ఈయన సంసారం కొంచెం పెద్దది, పెద్ద సంసారమును తాత ఈయన శిష్యులు ఉండి మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఎంఏ చదువుతూ మాస్టర్ గారి ఇంట్లో ఉండేవాళ్ళు కొంతమంది, ఏదో మందుల కోసం వచ్చి అక్కడ ఉండిపోయేవాళ్ళు కొంతమంది ఇలాగల. ఒకసారి మాస్టర్ గారు ఏంటంటే ఎక్కడికో వెళ్ళి కోసం రాత్రి 12:30 ఒంటి గంట ఆ టైంకి ఎప్పుడు వచ్చారు. వచ్చినప్పటికీ అందరూ నిద్రలో ఉన్నారు. ఈయన ఒక వర్షం మంచి ఎవరుమిలుపుగా ఉంటారు, అతడుతో అలా తీసుకుంది. సరే లోపలికి వచ్చేప్పటికి మాస్టర్ గారి మంచం ఒక ఉండడం ఉంది. ఆ మంచం మీద ఆనందకృష్ణ గారు ఎవరో పడుకుని ఉన్నారు. ఇంకెక్కడ ఇంటి నిండా ఆ గది నిండా అప్పుడు పొద్దుకుని రాబోసుకుని ఇలాగా పడుకుని ఉన్నారు. ఈయనతో పాటు అమ్మాళ్ళు గారు ఎవరు కూడా ఉన్నారు. ఇట్లా మాస్టర్ గారు ఏం చేశారంటే మా మంచం మీద అనంతకృష్ణ పక్కన పడుకో అని ఇంటికి చెప్పి ఆయన కింద పడుకున్న వాళ్ళ మంచంలోనే ఒక చోట అలాగా శ్రద్ధిస్తున్నాడు. ఈయన అదేమిటండి మాస్టర్ గారు మీరు ఇక్కడ పడుకోండి నేను అక్కడ పడుకుంటాను అని ఆయన చెప్పే లోపల నేను అప్పుడే పడుకున్నారు, నిద్రలో గడిపోయారు కూడా. అంటే నిద్ర అనేటువంటిది మనకి ముఖ్యమా, ఎక్కడ పడుకున్నాము ఏమిటి, ఫ్యాక్ట్ నా మంచం మీద ఎవరు పడుకున్నా లేవండి లేదండి నేను మాస్టర్ గారు నేను వచ్చాను నా కోసం ఎవరు లేదా చూడాలి ఏమిటి అంటాను ఆయన ఇదంతే. అంటే మరి తన పని జరగడము అనేటువంటిది దాని గురించి ఆలోచించడం అనేటువంటిది లేదు. దాని మీద మాస్టర్ గారు పని అంతే, ఆ
పని చేస్తూ ఉన్నాము, దాంట్లో ఆయన పని జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జరగకపోయినా ఆయన ఏమి ఆలోచించుకోలేను, బాధపడుకున్నా కూడా లేదు. అంటే ఆ రకంగా జీవించడం అనేటువంటిది చాలా కొద్దిమందికి సాధ్యం అవుతుంది. మనమేమో మాస్టర్ గారు కదండి ఆయన చేశారు, మనం అలా చేయగలుగుతామా, మనకు కుదరదులేండి. అంటే మనకేమిటంటే అది మనకి కుదరదు, మనకి చేత కాదు, అంటే మనం వదిలేద్దాం, మాస్టర్ గారు కాబట్టి చేయగలిగారు. అంటే మాస్టర్ గారిలో కూడా మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే మనము అనుకరించగలమో అవి మాత్రమే అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం.